తెలంగాణ సర్కార్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ మండిపడింది టీ సర్కార్. సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే నిబంధనల ప్రకారం 6 నెలల పాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూడాల సమ్మెపై టీ సర్కార్ రియాక్షన్ కు సంబంధించినటువంటి సమాచారం ఏమిటి? రమ్య, దాదాపు 25 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో పనిచేసినటువంటి జూడాలంతా కూడా ఆందోళనకు దిగారు. రూరల్ సర్వీస్ ను ఒక సంవత్సరం ఖచ్చితంగా చేయాలని 2013లో చేసిన చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ విషయంలో సైతం తెలంగాణ సర్కార్ స్పష్టంగా చెప్పింది, మిగతా డిమాండ్లు అన్నింటికీ మేము సానుకూలంగా ఉన్నాం, కానీ రూరల్ సర్వీస్ అనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నటువంటి ఒక చట్టం, దాన్ని ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ కూడా అమలు చేస్తుందని వాళ్ళు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ రోజు అంటే గతంలో దాదాపు 5 సార్లు జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిగాయి, కానీ అవి సత్ఫలితాలను ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏమైనా సరే ప్రభుత్వ ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. అటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, డిఎంఈ వీళ్ళు ముగ్గురు కూడా కొంత చర్చించుకున్నారు. అందుకోసమే ఏదేమైనా సరే మొదటి నుంచి దాదాపు 10 ఏళ్ల నుంచి ఏదో సాకుతో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు, సమ్మెలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. చివరికి ఆ సమ్మెలు ధర్నాలు చేసిన రోజుల్లో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, అదే సమయంలో స్టైఫెండ్ తీసుకుంటున్నారు, కానీ ప్రజలకు మాత్రం అనారోగ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయట్లేదు, రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై వాళ్ళను వాళ్ళు చేసినటువంటి ఆందోళన సెలవులుగా పరిగణించమని చెప్పి స్పష్టం చేశారు. మరోవైపు నిబంధనలకు అనుగుణంగా ఏదైతే యూనివర్సిటీలో నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగా 6 నెలల పాటు వాళ్ళను డిబార్ చేస్తామని చెప్పారు. గతంలో 1022 జీవో 1 ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ జీవోను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జీవో ప్రకారం ఏదైతే అత్యవసర సేవల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే తమ ఉద్యోగాలకు దూరంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళపై ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొద్దిసేపటి క్రితమే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పుట్టా శ్రీనివాస్ ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇప్పటికైనా సరే చివరి అవకాశం ఇస్తున్నాము, జూనియర్ డాక్టర్లు వెంటనే తమ ఆందోళనను విరమించుకొని విధుల్లోకి వస్తే వాళ్ళ విషయంలో సానుకూలంగా ఉంటామని చెప్తున్నారు. లేదంటే వాళ్ళపై చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రమ్య, థాంక్యూ రాజు.